అంత క్లారిటీ లేదు కానీ కానీ మరీ అంత గోల్డ్ మెడలిస్ట్ అయి కూడా చంపేయడం మరీ దారుణంగా ఉంది బ్రో. అంత ఇదిగా చదివి ఆ పిల్ల పిచ్చితనం కానీ మ్యాజిక్ వచ్చని తల్లిదండ్రులను మోసం చేసి తను చచ్చిపోయింది వాళ్ళు ఇది కూడా చంపింది. కానీ ఏంటంటే ఇంకో రకంగా ఆలోచిస్తే అది హిప్నోటైజర్గా అనిపిస్తుంది వాళ్ళ మదర్ చేసే బిహేవియర్. మేబీ నో కన్ఫర్మ్గా అని చెప్పలేము కానీ హిప్నోటైజర్ అని తెలుస్తుంది వాళ్ళ అమ్మని చూస్తుంటే వే ఆఫ్ బిహేవియర్. అది శుద్రపూజ అని చెప్పలేము ఎందుకంటే ఆ పిల్ల మ్యాజిక్ మ్యాజిక్ అంటుంది కానీ రియాలిటీలో అది జరగదు. తను పెట్టిన పోస్టులు కూడా శివా ఇస్ బ్యాక్ అని పెట్టింది సంథింగ్ సంథింగ్ ఏదో పేర్లు మార్చుకుంటుంది క్రేజీగా ఉంది కొద్దిగా మ్యాడ్నెస్ చెప్పాలంటే. వేస్ట్ టాపిక్ వాళ్ళ అమ్మని అలా నమ్మించడం అసలు ఆ రియల్గా చంపేసి ఉంటే చూపించాలిగా ప్రూఫ్స్. వాళ్ళ అమ్మ కూడా ఏం చెప్పలేదు చచ్చిపోయింది ఇలా చేసిందని ప్రూఫ్స్ లేకుండా ఎలా నమ్ముతారు అంటారు. మ్యాడ్నెస్ ఏదో పిచ్చితనంతో చేశారు కానీ అంతే రియాలిటీ కాదు అది ఏదో తెలివితేటలు పోయింది. మామూలుగా చెప్పడం కూడా ఎన్నో లాట్ ఆఫ్ బుక్స్ చదువుతున్నారు అని చెప్తూ ఉన్నారు. తను చనిపోయే ముందు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ కూడా దీని గురించి రీసెర్చ్ చేసింది బుక్స్ మీద. మేబీ తను హిప్నోటైజ్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వేరే వాళ్ళతో హిప్నోటైజ్ అయ్యి ఉండాలి అదే రీజన్ అయి ఉండిద్ది. 90% రాంగ్ కానీ గోల్డ్ మెడలిస్ట్ తనేమో సివిల్స్కి ప్రాక్టీస్ అవుతుంది. చేయలేదా నేను చచ్చిపోతున్నాను చంపేస్తున్నారని చెప్పి ఎస్కేప్ అవ్వడానికి కూడా ట్రై చేయలేకపోయిందా? అంత చదువుకున్నారు కదా సంథింగ్ హ్యాపెండ్ అనుమానాస్పదంగా ఉంది కొద్దిగా. దర్శనం బ్రో అంతకు మించి నాకు కూడా అంత ఐడియా లేదు. మేబీ నో బ్రో చాలామంది వరకు పాతకాల వాళ్ళు అయితే నమ్ముతున్నారు ఇప్పుడు కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు. మరి ప్రజెంట్ లేటెస్ట్ వాళ్ళు అయితే ఛాన్స్ లేదు. వాళ్ళు ఏంటంటే వే ఆఫ్ బిహేవియర్ చిన్నప్పటి నుంచి పుస్తకాలు పురుగులు అంట చెప్పడం వరకు మాత్రం. వాళ్ళకేంటంటే బయట సొసైటీ గురించి తెలియదు ఎవరు ఏం చెప్పినా నమ్మేసే రకాలు. స్టడీస్ మీద ఎక్కువ డిపెండ్ అయిన వాళ్ళు ఎవరేం చెప్పినా ఓకే ఇచ్చేస్తే అలా ఉండిద్ది అని ఆలోచిస్తారు కానీ సొసైటీ అలా ఉంది దాంట్లో మనం ఎలా ఉంటున్నామనేది వాళ్ళకి తెలియదు కదా. అలా ఉండడం మంచిది కాదు. ఓన్లీ బుక్స్ మీద డిపెండ్ అయ్యి బ్రతకాలంటే ర్యాంక్స్ వస్తాయి కానీ సొసైటీ ఎలా ఉందో తెలియదుగా. దేవుళ్ళు ఉన్నారంటే దయాలు కూడా ఉంటాయి అంటారు. అంటే ఇప్పుడు నేను దేవుళ్ళు లేరని చెప్పను దయ్యాలు లేనని చెప్పను ఎవరు ఒపీనియన్ అవ్వాలి అంతే. దే మేబీ అదర్స్ అంటే వీళ్ళ నలుగురిలో కాకుండా ఇంకా బయట వాళ్ళు ఎవరో ఉన్నారు ఉంది 50% ఉంది. మేబీ హియర్ దే ఆర్ హిప్నోటైజ్డ్ ఫ్యామిలీ మొత్తం హిప్నోటైజ్ అయింది కానీ వాళ్ళ ఫాదర్కి తెలిసి ఉంటుంది ఆ ప్రాబ్లం. ఇప్పుడు దాకా వాళ్ళ ఫాదర్ని మాత్రం బయట పెట్టలా మీడియాలోకి. వాళ్ళ మదర్ని చూపిస్తున్నారు కానీ ఫాదర్ని చూపించట్లా. టోటల్లీ అప్సెట్ మైండ్ అప్సెట్లో ఉంటుంది ఏం మాట్లాడలేని పొజిషన్లో ఉంది తను. ఎస్ బ్రో తను మెంటల్గా ఆ కండిషన్ బాగోలేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.